తాజాగా మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికలు మొదలవుతున్నాయి. అందుకు అనుకున్నంగానే పలు రకాల సర్వేలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 6 జిల్లాలకు సంబంధించి ఒక సర్వే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇందులో బీజేపీ రహిత టీడీపీ జనసేన కూటమి మాత్రమే పరిగణలోకి తీసుకుని ఈ సర్వేని చేసినట్లుగా తెలుస్తుంది. ఆ 6 జిల్లాలో సుమారుగా 51 నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాల గురించి సేకరించి ఈ సర్వేను తెలియజేసినట్లు తెలుస్తుంది. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పూర్తిగా ఎన్నికలపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా మార్పులు చేపట్టారు. కీలక నియోజకవర్గాల్లో కూడా చాలా మంది కీలక నేతలకు స్థానం కల్పించారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తులపైన ఇంకా పోటీ నాయకులను తెలియజేయలేదు. మరోపక్క సీట్ల సర్దుబాటులో భాగంగా చాలా మంది సీట్లను త్యాగాలు చేయవలసి ఉన్నట్లుగా పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో గెలిచిన ఎన్నికల్లో నాయకులు కూడా ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రముఖ సేఫలజిస్ట్ ఎన్నికల సర్వే సంస్థ చాణిక్య ప్రతినిధి పార్థదాస్ ఒక సర్వేను నిర్వహించారు. ఆన్లైన్లో ఈ ఫలితాలను తెలిపారు. ఈ సమయంలో 7,500 మంది ఓటర్ల మనోగతాలను తెలియజేస్తూ ఈ సర్వేను కొనసాగించారట. ఆయా జిల్లాలలో 51 నియోజకవర్గాలలో ఓటర్ల అభిప్రాయాలను ఇలా తెలిపారు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, అనంతపూర్, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో ఈ సర్వే నిర్వహించారట. సుమారుగా ఈ 51 నియోజకవర్గాలలో సుమారుగా 31 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యంతో నిలవబోతుందని, మిగిలిన 20 చోట్ల టీడీపీ జనసేనపై చేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మరొకసారి చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి.